నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. మేయర్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సమావేశ మందిరంలో సీఎం జగన్ ఫోటో ఎవరు పెట్టారని మేయర్ శ్రవంతి ప్రశ్నించడం వివాదం రేపింది. మేయర్ వ్యాఖ్యలతో కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు చొచ్చుకొచ్చారు. మేయర్ శ్రవంతి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేయర్ సీట్ నుంచి తన ఛాంబర్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా ఎమ్మెల్యే అనిల్, ఎంపీ ఆదాల వర్గ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రస్న, ఈరోజు ఉదయం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అబ్దుల్ కలాం సర్వసభ్య సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం అయితే ఏర్పాటైంది. అయితే మొత్తం 54 డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు. 54 డివిజన్ల కార్పొరేటర్లతో పాటు అఫీషియల్ గా సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ, అలాగే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే సభ ప్రారంభమయ్యే ముందుగానే మేయర్ ఛాంబర్ నుంచి మేయర్ సమావేశ మందిరంలోకి వచ్చి రాగానే వెంటనే ఇక్కడ ఈ ఫోటో ఎందుకు ఎవరు పెట్టారని చెప్పి ప్రశ్నించడంతో ఒక్కసారిగా సమావేశంలో మొత్తం ఆందోళనకర వాతావరణం అయితే ఏర్పడింది. అయితే మిగతా కార్పొరేటర్లందరూ ఒక్కసారిగా ఆమె మీద దాడి ప్రయత్నంగా విమర్శలు అయితే చేశారు. అయితే 54 మంది కార్పొరేటర్లతో సహా మేయర్ తో సహా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే ఎలక్షన్ లకు వెళ్లి గెలిచి వచ్చాము. ఈ రోజు ఆ ఫోటో వల్ల తమకు ఇబ్బందికరం ఏమిటని కూడా పలువురు మహిళా కార్పొరేటర్లు కానీ అలాగే మిగతా సభ్యులు కూడా ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆ గందరగోళం వాతావరణం అయితే అక్కడ ఏర్పడింది. అయితే అక్కడి నుంచి ఆమె ఛాంబర్ లోకి వెళ్లేందుకు మేయర్ శ్రవంతి ప్రయత్నించగా మిగతా కార్పొరేటర్లు ఆమెను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ అడ్డుకునే ప్రయత్నంలో మేయర్ ఉన్న కోటు కాని మేయర్ చీర కాని అది కొంచెం జారింది. వాళ్ళ ఇద్దరి మధ్య వాదోపవాదాలు, ఇద్దరి మధ్యలో తోపులాట్ల మధ్యలో అక్కడ చీర కూడా మేయర్ చీర కూడా జారింది. అయితే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మేయర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది, తాను గిరిజన మహిళను కాబట్టి ఇలాగా ఇబ్బందికరమంగా పెడుతున్నారని చెప్పి కూడా వాపోయింది, ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అక్కడ ఎవరు పెట్టారని ప్రశ్నించాను కానీ తప్పుగా అనుకోకండి అని చెప్పి కూడా ఆమె తర్వాత అక్కడ నుంచి వెళ్లి తర్వాత ఛాంబర్ లోకి మరలా వచ్చిన తర్వాత అక్కడ ఉండే సభ్యులు ఏదైనా బాధపడి ఉంటే తాను అలా అనలేదని చెప్పి క్షమాపణ చెప్తున్నానని కూడా చెప్పింది. అయితే కూడా మిగతా సభ్యులు అయితే ఒక వర్గం సంబంధించి అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తాను ఉంటానని ఎప్పుడైతే చెప్పిందో మేయర్ అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఒక్కసారిగా ఆమె పైకి అక్కసుకక్కే విధంగానే మొదటి నుంచి సభ ప్రారంభమైన నుంచి ఒక వర్గం అయితే ఏదో విధంగా సభను తప్పుదారి పట్టించాలనే కోణంలోనే వెళ్తున్నారు. అయితే సంబంధించిన కాగితాలను కూడా చించి వేశారు, సభకు సంబంధించిన కాగితాలను కూడా చించి మేయర్ పైకి వేశారు. అయితే ఏదేమైనా కూడా అక్కడ గందరగోళం వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏమి జరుగుతుందనే కూడా కొందరు మహిళా పోలీసులు కానీ లోపలికి కొందరు పోలీసులు వచ్చారు. ఆమెకి ఒక సెక్యూరిటీగా కూడా భద్రతను ఏర్పాటు చేసి ఆమెని ఛాంబర్ లోకి తీసుకెళ్లారు. అయితే మరలా ఛాంబర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత సభ ప్రారంభమైనా కూడా గందరగోళం వాతావరణం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సభ అయితే జరుగుతుంది, ఆ సభ కూడా గందరగోళ వాతావరణంలో జరుగుతుంది. అయితే మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పడంతో ఇప్పుడు మేయర్ ఆ సీటుకి అర్హత మేయర్కి లేదని చెప్పి కూడా మహిళా కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు. పోడియం దగ్గరకు వచ్చి కూడా మేయర్ పైకి దూసుకొచ్చే ప్రయత్నం అయితే మహిళా కార్పొరేటర్లు కానీ అలాగే మిగతా సభ్యులు కూడా దూసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తాను ఒక్కరిగా ఒంటరిగా ఉన్నాను, ఒక అనగారిన అంటే బడుగు బలహీన వర్గాలు గిరిజన మహిళలు కాబట్టి ఇలాగా తమని వేధిస్తున్నారని కూడా మేయర్ కూడా వాపోయింది. ఓకే మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.